చూడు, ఓయో రూమ్ లో చాలా మంది ఇలా ఓయో రూమ్ లో వచ్చిన తర్వాత చాలా వరకు రోడ్ల మీద పార్కుల మీద లవర్స్ కానీ ప్రేమ జంటలు కానీ లేవు. కానీ ఇలా ఓయో రూమ్లో ఇలా ఆసరా చేసుకొని ఇలా ఓయో రూమ్లలో కూడా ఇలా వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టి ఇలా నిర్బంధించి ఇలా బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యవస్థ ఉంది. అందుకోసమే పోలీసు వ్యవస్థ ఇలా పటిష్టంగా ఉండి మళ్ళీ పోలీసు వ్యవస్థ కూడా ఇలా ఓయో రూమ్ల చుట్టూ కూడా తిరిగేటువంటి నేపథ్యం ఉంది. ఓయో రూమ్లో ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరాలు పెడుతున్నారు. చాలా జాగ్రత్త, ఓయో రూమ్లోకి వెళ్ళేటువంటి ఎవరైతే ప్రేమ జంటున్నారో, ఎవరైతే కుటుంబ సభ్యులున్నారో, ఇలా ఓయో రూమ్లలో కూడా మీరు అక్కడ భద్రంగా ఉన్నారా, ఆ లేకపోతే మీరు కూడా మోసపోతున్నారా, లేకపోతే నిజంగా ఓయో రూమ్లో ఉన్నటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఎక్కడో ఒక తెలియని ప్లేస్లో సీసీ కెమెరాలు పెట్టి మీరు ఉన్న ఉన్నటువంటి పరిస్థితిని కూడా రికార్డ్ చేసి కూడా బ్లాక్ మెయిల్ చేసే నేపథ్యం ఉంది. ఇప్పటికే ఏపీలో అనేక సంఘటనలు జరిగినాయి, ఓయో రూమ్లో ఇలా తెలంగాణ కూడా అదే తరహా జరిగిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఓయో రూమ్లో సీసీ కెమెరాలు, శంషాబాద్ యజమాని నిర్వాహకం, హోటల్కు వచ్చిన జంటలే టార్గెట్, వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్, పోలీసులు ఆశ్రయించిన జంట ఓనర్ అరెస్ట్. మధుడు ఎంత ఘోరంగా ఉందో. ఎక్కడ హైదరాబాద్లో శంషాబాద్లో జరిగినటువంటి సంఘటన ఉంది. ఇలా ఓయో రూమ్ నిర్వహించేటువంటి ఓనరు ఏం చేసిందంటే సీసీ కెమెరాలు పెట్టించి ఇలా వాళ్ళను ఆ ప్రేమ జంటలు బ్లాక్ మెయిల్ వేసి ఇలా ఇష్టానుసారంగా డబ్బులు దండుకొని, లేదంటే సోషల్ మీడియాలో పెడతాం లేకపోతే యూట్యూబ్లో పెడతామని ఇలా ఇష్టానుసారంగా చేయడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించడంతో అక్కడ ఓనర్ కూడా అరెస్ట్ చేసిన సందర్భాలకు సంబంధించిన ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వార్తనైతే చూసేటువంటి ఇక్కడ సీతా గ్రాండ్, ఓయో రూమ్లో సీసీ కెమెరాలు, శంషాబాద్లో యజమాని నిర్వాహకం, హోటల్కు వచ్చిన జంటలే టార్గెట్, వారి వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్, పోలీసులు ఆశ్రయించిన జంట ఓనర్ అరెస్ట్. చాలా వరకు ఇలానే ఉంది. చాలా వరకు ఓయో రూమ్లలో సేమ్ ఇదే పద్ధతిలో ఉంది. వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టండి. ఓయో రూమ్లోకి ఎవరు పోతున్నారు, మైనర్ వాళ్ళు పోతున్నారా, ఎవరు పోతున్నారు, ఏ జంటలు పోతున్నాయి, ఏమైపోతుంది, ఓనర్ల నిర్వాహకం వల్ల చాలా వరకు కూడా రోడ్డు మీద పడేటువంటి నేపథ్యం ఉంది. దానివల్ల అనేక మంది కూడా ఆత్మహత్య తీసుకునేటువంటి నేపథ్యం ఉంది. చాలా వరకు కుటుంబ సభ్యులు తెలిసినటువంటి పరువు పోతున్న నేపథ్యంలో చాలామంది విద్యార్థులతో పాటు మేజర్గా ఉన్నటువంటి అనేక మంది కూడా ఇలా వాళ్ళు దిక్కుదోచని పరిస్థితులు, ఎవరి దగ్గర పోవాలి, ఎక్కడ చెప్పకుండా మా పరువు పోతున్న నేపథ్యం ఉంది. కానీ చాలా వరకు ఓనర్లు ఏం చేస్తున్నారంటే బ్లాక్ మెయిల్ చేసేటువంటి నేపథ్యం ఉంది. ఓయో రూమ్లో ఈ బ్లాక్ మెయిల్ దందాలకు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేయండి. ఓయో రూములు నిర్వహించేటువంటి చట్టబద్ధంగా ఓయో రూమ్ నిర్వహించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నిజంగా జైలేయండి. ఓయో రూములు కూడా మూసేసి నిజంగా ఇలా ఉన్నటువంటి వ్యభిచార గృహాల కన్నా అద్మానం అయిపోయింది ఇలా ఓయో రూములు. ఓయో రూములో జరిగేటువంటి అనేకమైన అశ్లీల దృశ్యాలు, అశ్లీల అటువంటి వీడియోలు, అశ్లీల అన్నటువంటి కార్యక్రమాలకు అడ్డంగా మారినటువంటి ఓయోల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టి, ప్రత్యేక టీం పెట్టి ఇలా అనేక మందిని కూడా కట్టడియాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి హోటల్ యజమాని ఏం చేసినాడు, ఓయో హోటల్ యజమాని ఏం చేసిందో చేసిన నేపథ్యం. హోటల్కు వచ్చిన యువకులు వీడియోలు తీసి కెమెరాల ద్వారా రికార్డ్ చేసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సిఐ బాలరాజ్ తెలిపిన వివరాలు ప్రకారం ఒంగోలు ప్రాంతం చెందిన గణేష్ గత 3 సంవత్సరాలుగా శంషాబాద్ మున్సిపాలిటీలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో సిటీ గ్రాండ్ హోటల్ పేరుతో హోటల్ వేస్తున్నాడు. అయితే హోటల్ వస్తున్న యువతి యువకులు రొమాన్స్ వీడియోలను రికార్డ్ చేయడానికి రూమ్ లో స్విచ్ బోర్డులో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడు. కొంతకాలంగా యువతి యువకులు రొమాన్స్ వీడియోలు రికార్డ్ చేసుకుని వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఒక జంట ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మంగళవారం సిటీ గ్రాండ్ హోటల్ పై దాడులు నుంచి హోటల్ రూమ్లలో ఉన్న సీసీ కెమెరాలు సాధన చేసుకుని హోటల్ యజమానిని అరెస్ట్ చేశారు. ఈ మేర కేసు నమోదు చేసుకుని హోటల్ను సీజ్ చేశారు. హోటల్ యజమాని గణేష్ వద్ద నుంచి 2 ఫోన్లు సాధన చేసుకున్నారు. ఆ ఫోన్లో యువతి యువకుల రొమాన్స్ వీడియోలు 10ల సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. చూడు ఎంతమంది మోసపోయారు, ఎంత వాళ్ళ జీవితాలు ఏ విధంగా యాగం చేసేది. ఇలా ఓయో రూమ్లలో పోయేటువంటి చాలా మంది, ఇలా ఓయోలోకి పోయేటువంటి అనేక మంది యువతి యువకులకు ఈ వీడియో మీకు కావాల్సి అందుకోసమే పూర్తి అవుతున్నాను. చాలా బ్లాక్ మెయిల్ చేసేటువంటి నేపథ్యం ఉంది, చాలా భయంకరంగా ఉన్న నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా వాళ్ళకు సేఫ్టీ లేనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ఓయోలో ఉన్నటువంటి పరిస్థితి.